దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకుందాము. ప్రత్యేకించి చదవబడినటువంటి లేఖన భాగము విలాప వాక్యాలు 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. 18, 19 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాము. అయితే 18వ వచనం నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చదవండి. రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా చాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్య దశ సమీపమైను. మా దినములు తీరిపోయినవి. మా అంత్య దశ వచ్చి ఉన్నది. చాలండి. దేవుని పరిశుద్ధ వాక్యములకు ఆ పిల్లల ఎంతమంది అయితే సిద్ధపడుతూ ఉన్నారో వారందరికీ దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నా. గమనించండి, ఇక్కడ రాజవీధులలో అనేటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా చాడులను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రైస్తవ విశ్వాస పరిణామము చొప్పున మనకు ఒక విశ్వాసము నమ్మకము దేవుని సమీపంలో ఉంది. అంతమాత్రమే కాదు, మొట్టమొదటిగా ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మనుషుడు యొక్క మరణము తనకి తెలీదు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి రాకడ కూడా మనకు తెలియదు. బైబిల్ గ్రంథము ఏ విధంగా తెలియజేస్తూ ఉంది అనంటే, ఒక మనిషి యొక్క మరణము కానీ లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాక కానీ ఏ విధముగా తెలీదో. మన జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కొన్ని సంఘటనలు వింటున్నప్పుడు హృదయాన్ని కలిచి వేసేటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా సందర్భాలలో చాలా కుటుంబాలలో జరిగేటువంటి పరిస్థితులే. నేను మీ ముందుకి ఒక సంఘటన నిజ జీవితంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఒక సహోదరి ఒకరోజు ప్రార్థన అవసరత కోసము నా దగ్గరికి వచ్చింది. ప్రార్థన అవసరత కోసము అంటే, అయా ఈ చెల్లి కోసం ప్రార్థన చేయండి అని ఒక తల్లి గారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆ చెల్లిని చూసినప్పుడు చాలా చిన్న వయసుగా, దాదాపుగా నేను అనుకుంటాను 28-30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక బాబుని తీసుకొని వచ్చింది. ఆ బాబు కడుపు 4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె కూడా ఆ గర్భం ధరించింది, 2వ గర్భాన్ని ధరించి అలా ప్రార్థన అవసరం కోసం వచ్చినప్పుడు నేను చూసి చాలా సంతోషించాను. అమ్మా దేవుడిని ఆశీర్వదించాడు అని ఆ చెల్లిని ఆశీర్వదించాను. ఈలోగా ఆ పక్కన ఉన్నటువంటి తల్లి నాతో ఇలా అన్నది, అయ్యా అచ్చి అమ్మ కోసం ఈ పాప కోసం ప్రార్థన చేయండి, చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని. అంటే ఏమైందమ్మా అంటే, తన గర్భం ధరించింది కదా, ఏమైనా ఆరోగ్య ప్రాబ్లం అంటే వైశ్యుస్ ఏమైనా ఉన్నాయేమో అనుకుని నేను అడిగితే ఆ తల్లి చెప్పే లోపే ఇచ్చే ఏడుస్తూ ఉంది. బిగ్గరగా గట్టిగా ఆ కళ్ళ నీళ్ళు కలిపి ఏడుస్తూ ఉంది. ఎక్విప్మెంట్ ఏడుస్తూ ఉంటే నేను అడిగాను, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆ పక్కన ఉన్న తల్లి అన్నది, అయ్యా 1 నెల రోజులు అవుతుంది తన భర్త చనిపోయి. 4 నెలలు అవుతుంది, నిండు గర్భిణీగా ఉంది. 8వ నెల నుండి 9వ నెల ఈ నెలలో ఇంకొక 5-6 రోజుల్లో తను ప్రసవించబోతుంది. అయితే తన భర్త ఈ మధ్యకాలం నుండి చనిపోయాడు అనగానే అప్పటి వరకు సంతోషించినప్పుడు నేను ఒక్కసారిగా ఆ దుఃఖస్వరం నాలో కదిలింది అనిపించింది. ఏమైందమ్మా అంటే, ఈ భర్తకి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా, తాగుడు, ఇంకేమైనా చెడ్డ వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఆ చెల్లి నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా భర్త నిజంగా నన్ను కన్న తండ్రిలా చూసుకున్నాడు, ఒక సొంత అన్నదమ్ముల్లా చూసుకున్నాడు. నా తల్లి కూడా అలాంటి ప్రేమ నాకు ఇవ్వలేదు. నెలలు నిండుతున్న కొలది నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తానంటే, వద్దమ్మా నేను చూసుకుంటాను కదా అని నా తలను తన ఒళ్ళో పెట్టుకొని చంటి పిల్లలా చూసుకొని నన్ను ఎంతో ప్రేమించేటువంటి భర్త గత రాత్రికాల సమయంలో, అనగా తను చనిపోయేటువంటి రాత్రికాల సమయంలో ఒక సంఘటన జరిగింది. తను ఉదయమంతా డ్యూటీ చేసుకొని వచ్చాడు, అలసిపోయినాడు కదా, సరే పడుకుపోతాడేమో అనుకున్నాను. నాకు నెలలు నిండుతున్నాయి కదా, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి అని బాధపడుతూ ఉంటే నా కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని చాలాసేపు నొక్కి అలా పడుకునేటప్పుడు అమ్మ జాగ్రత్తగా పడుకో అని చెప్పి పడుకున్నాడు. సరే ఈలోగా తెల్లవారుతుంది, 4:30 సమయంలో నేను నా భర్తని ఆ పక్కన బాగుని లేపాను. లేపుతూ ఉంటే ఎంతకీ నా భర్త లేవడం లేదయ్యా అంటే, నీ భర్తకి ఏమైనా అనారోగ్య పరిస్థితి ఉందా అంటే, అయ్యా తనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి, ఏ బలహీనత లేదు, కానీ మధ్యరాత్రిలో తనకి చెస్ట్ పెయిన్ వచ్చింది, ఎవరికి చెప్పలేదు, అలా నిద్రలో నా భర్త చనిపోయాడు.
నా తండ్రి కూడా అలాంటి ప్రేమ ఇవ్వలేడు అని ఆ చెల్లి ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. తను ఓదార్చలేనటువంటి స్థితిలో నేను ఎందుకు మీ మాట మీకు తెలియజేస్తానంటే, ఒక వ్యక్తి యొక్క మరణము ఎవరికి చెప్పి రాదు, ఒక వ్యక్తి యొక్క మరణాన్ని ఏ ఒక్కరు కూడా అడ్డలేరు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమే, చాలా కుటుంబాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ కూడా ఎవరికి చెప్పి రాదు. ప్రపంచంలో జరిగేటువంటి అనేక సంఘటనలు సందర్భాలు మనము సమతూకం వేసుకుంటున్నప్పుడు, బైబిల్ ఏదైతే మనకు తెలియజేస్తుందో ఆ లేఖన భాగాలను పఠిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఒక అవగాహనకి రావాలి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి నడుచుకునేటువంటి బిడ్డలే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించేవారు. జ్ఞానం లేని వారు, ఆలోచన లేని వారు క్రైస్తవులు కాదు. అందుకనే మీరు సమయమును పోనీక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగానే నడుచుకోవాలి. జ్ఞానులు ఏమి నడుచుకున్నారయ్యా అని అంటే, ఎప్పుడో పాతిన వందన కాలంలో ఉన్న వాగ్దానములను ప్రతిక్షణం నెమరు వేసుకున్నారు. కనుకనే ప్రపంచంలో కోకొన్నదిగా జనాభా ఉన్నప్పటికీ జ్ఞానులు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకుని గమనించగలిగారు. పండగ చేస్తాం, ఆచరిస్తాం, ఆర్భాటంగా అన్నీ చేస్తాం, కానీ జ్ఞానులు ఏమి నడుచుకున్నారో దాన్ని మనం ఆలోచన చేయము. ఎందుకు మనం సమయోచితమైన జ్ఞానంతో నడుచుకోము అని అంటే, లేఖన భాగాలు మన మనస్సులో ఉండవు కనుక, వాక్యానుసారమైనటువంటి బ్రతుకును అవలంబించుకోము కనుక. ఇక్కడ రాత్రి వీధులలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఆ నిజానికి ప్రపంచంలో భూమి మీద ఎక్కడైనా రాత్రి వీధులు ఉన్నాయా? బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ఈ రాత్రి వీధులలో నడిచేటువంటి వ్యక్తులకు విరోధులైన వాడు ఏం చేస్తున్నారట, ఆటంకపరుస్తున్నారట. ఎక్కడుంది అసలు రాజవీధి? రాజవీధిలోకి వెళ్లకుండా, అందులో నడవకుండా, అందులో ఉండకుండా విరోధులైన వారు ఆటంకపరుస్తూ ఉన్నారు అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చదవండి 18వ వచనం మరొకసారి. వీధులలో మేము నడుచుచుండగా నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి చాలండి. ఇక్కడ రాజ్య వీధులలో నడిచేటువంటి బిడ్డలు ఎవరు, అసలు రాజ్య వీధులు అంటే ఏంటి, ఆ తర్వాత అసలు విరోధులు ఎవరు, ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రత్యేకించి రాజ్య వీధి ఎక్కడుంది, ఇంకొకటి అసలు విరోధి ఎవరు, మూడవది రాజ్య వీధులలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ జాడని కనిపెట్టి నేను వెంటాడేది ఎవరైనటువంటి విషయాలు యువతకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దాని 12 గుమ్మములను ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. చాలండి. ఇక్కడ రాజవీధి ఎక్కడా అంటే భూమి మీద ఎక్కడా నిర్మించబడలేదు. రాజు అంటే భూమి మీద చాలా వీధులు ఉన్నాయి, రకరకాల వీధులు ఉన్నాయి, కానీ రాజవీధి ఎక్కడ కూడా లేదు. అంటే ఈ రాజవీధి ఎక్కడ ఉందంటే పరలోకములో యేసుక్రీస్తు ప్రభువు వారు సంచరించేటువంటి ప్రదేశము. ఆయన దేనితో కట్టాడు ఈ పట్టణాన్ని అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 21వ వచనంలో అంటాడు, దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడుచున్నది. ఒక్కొక్క గుమ్మము, మన చర్చికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? ఒక 7 5 గుమ్మాలు ఉన్నాయి. ఈ 5 గుమ్మాలు దేనితో చేయబడ్డాయి? మహా అయితే టేక్ చెక్కతో చేస్తాం. ఇంకా కొద్ది డబ్బు బాగా ఉన్న వాళ్ళు అయితే ఎర్ర చంద్ర గుమ్మాలతో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంచెం బాగా డబ్బు కలిగిన వాళ్ళైతే ఇంక వేరే కలప వాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు, ఈ రాజ్య వీధిలో ఏ దేనితో నిర్మించబడింది అని అంటే, అక్కడ గుమ్మములు దేనితో చెక్కబడ్డాయి, ఐరన్తో కానీ చెక్కతో కానీ చేయబడలేదు, దేవదారు ప్రాణులతో కానీ ఇలా దేనితో చేయబడలేదు, కానీ ముత్యములు. ఒక ముత్యము చాలా విలువైనది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో చేయబడిందట. అంటే ఇంచుమించుగా దాని సైజ్ ఎంత ఉండాలి? ఏమండి, ఒక ముత్యం సైజ్ ఎంత ఉండాలి? చాలా మంది స్త్రీలు ముత్యాలు చక్కగా దండగుచ్చుకొని వేసుకుంటారు. ఒక గుమ్మం ఒక ముత్యముతో మనం దారబంధం చేయగలం? అంటే ఒక్కొక్క ముత్యము ఎంత సైజ్ ఉండాలి? పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడవలసినటువంటి విశ్వాసులు, మీరు గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశంలో వెళ్ళినప్పుడు, అయ్యా ఒకసారి మీరు వెళ్ళి పరిశీలన చేసి రండి అని అంటే, అక్కడి నుంచి వారు వేసుకొచ్చినటువంటి ద్రాక్ష గుత్తులు కావుడేసుకొని వచ్చారంటే, తెలుసే కావుడండి. అంటే ఆ ఫలాలు చూసినప్పుడు అనుకున్నారంట, అయ్యా
ఇవే ఫలాలండి ఎంతేసి ఉన్నాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా విస్తారముగానే ఉంటాయి. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క గుమ్మంతో, అంటే ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క గుమ్మం తయారు చేస్తారు. ఆ తర్వాత అక్కడ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఆ పట్టణము రాజవీధి దేనితో నిర్మించబడింది? శుద్ధమైన. ఈరోజు మనం బంగారం కొనడానికి షాప్కి వెళ్ళాం అనుకోండి, ఏమడుగుతాం తెలుసా? అదే బంగారం అండి, కేడియం అయినా 24 క్యారెట్ లేకపోతే 22 అంటే 22 క్యారెట్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏ బంగారం చూస్తూ ఉన్నారు? ఆ బిస్కెట్ జాగ్రత్తగా పరిశీలన చేసి ఏమండి మళ్ళీ దీని కాస్ట్, మళ్ళీ మేము రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా అదే కాస్ట్ రావాలి. ఎందుకని స్వచ్ఛమైనటువంటి బంగారము, శుద్ధ సువర్ణమైనటువంటి బంగారముతో ఏం చేస్తున్నాడంట ఈ మధ్య కాలంలోనే లోక? ఈ మధ్య కాలంలో కాదు, మీ అందరూ చూస్తున్నారు పలాస కాసేపు ఒక రోడ్లు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు బండేసుకుని శివర్ నుంచి పలాస కాంప్లెక్స్ వెళ్ళాలంటే నడుదే పొచ్చేసింది. ఇప్పుడు ఒక్క గేర్ అంటే ఫోర్త్ గేర్ వేసి యాక్సిడెంట్ పట్టుకుంటే చమ్మన 5 నిమిషాల్లో పలాస కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకని ఎవరు అడ్డు రాకపోతే, ఎవరైనా అడ్డొస్తే ఏదైనా అంటే ఒకనొక సమయంలో ఒక యవనస్తుడు చేసినటువంటి పని ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఆ గొంతుల్లో నీరంతా నిండిపోతే అలా నిలబడి ఇదిగోనయ్యా మాకు మా ప్రభుత్వం అంటే మా సీఎం గారు ఇచ్చినటువంటి బహుమానం అని ఆ సెల్ఫీ దిగి సీఎం గారిని పెట్టాడట. పర్సనల్గా సీఎం గారిని పెడితే సీఎం గారి సెక్రటరీ సీఎం గారిని చూపించిన తర్వాత ఆయన ఊరుకుంటాడా? అంటే నన్ను కించపరుస్తున్నారు కాబట్టి నేను కూడా కొంచెం ఒక మెట్టు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్ గారికి కొద్దిగా ఒక కొంచెం మాట్లాడి అయ్యా ఇది మన పద్ధతి కాదు, మనం ఇవ్వాలనుకున్నటువంటి పరిస్థితులు ఇవ్వాలి కనుక అని ఆ రోడ్లు ఇమీడియట్గా అయిపించిన తర్వాత అక్కడ మినిస్టర్ గారు నిలబడి ఆయన కూడా సెల్ఫీ దిగి ఇదిగో బొరత రోడ్లు పాల రోడ్లుగా మారిపోయాయి అని ఈయన ఒక సెల్ఫీ పెట్టాడట. అంటే ఈ లోకంలో ఒక మనుషుని రెచ్చగొడితే, మేబీ ఒక మనిషిని మనము ఏదయ్యా నీ పనేంటి అని అడిగితేనే బొరత రోడ్లు పాల రోడ్లుగా మారిపోతే సర్వలోకనాథుడు మనలను రాజ్యాధిలో సంచారము చేయడానికి బహు విస్తారమైనటువంటి పట్టణములు ఆశీర్వాదములు పొందుకోవడానికి మన కొరకు ఏ రోడ్లు సిద్ధపరచాడట? శుద్ధ సువర్ణము బంగారం మీద నడిచేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రాజా పట్టణమును దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బంగారపు రోడ్లను దేవుడు అక్కడ నిర్మిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి 21 వచ్చిన మరొకసారి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క ముత్యము స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. శుద్ధమైనటువంటి బంగారం, శ్రేష్టమైనటువంటి బంగారము, విలువైనటువంటి బంగారపు రోడ్లను ఎక్కడట? రాజా వీధులలో. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా బంగారపు రోడ్లు, రాజా వీధులు ఎక్కడైనా ఉన్నాయా? అంటే ఒక పరలోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చినటువంటి ఆ రాజా వీధి ఎక్కడా అని అంటే అది పరలోకము. భూమి మీద ఉన్నప్పుడు ఒక క్రైస్తవ విశ్వాస చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ రాజా వీధిలో ప్రవేశించడానికి ఇక్కడే సిద్ధపడాలి. ఇక్కడ సిద్ధపడకుండా రాజా వీధిలో అడుగు పెట్టేటువంటి అవకాశము దేవుడు మనకి ఇవ్వడు. భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలను విడిచిపెట్టి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కొరకు ఎవరైతే సిద్ధపడతారో వారి బ్రతుకులు ఎక్కడుంటాయట? రాజా వీధిలో సంచరించేటువంటి ఒక గొప్ప అధికారి దేవుడు పోతూ ఉన్నాడు. అందుకని పౌలు అంటాడు మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిలో అంటే క్రీస్తులో కట్టబడిన వారైతే, ఆయన అంటాడు చూడండి ఇక్కడ, మీరు క్రీస్తులో లేపబడిన వారైతే ఎక్కడున్నా వెతకాలి, పైన ఉన్నటువంటి వాటినే వెతకాలి. ఎందుకు పైన ఏముంది? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఎందుకు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అని అంటే అది ఈ రోజు ఉండి రేపు మాయమైపోయేది. నేను తెలుగు నేను చెప్పాను, తన భర్త చాలా బాగా చూసుకున్నాడు, బంగారంలో చూసుకున్నాడు, కానీ కళ్ళు మూసి తెరిచేలోపు తన నిద్రలోంచి లేచేలోపు తన భర్త మాయమైపోయాడు. ఈ లోకంలో బంధాలు కావచ్చు, బలగము కావచ్చు, మనకున్నటువంటి ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, కళ్ళు మూసి తెరిచేలోపు ఆవిరైపోతుంది. అదే దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని పాద సన్నిధానంలో ఆయన క్రీస్తుగా మనం జీవించినప్పుడు ప్రతి క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పాదముల చెంత మనము కనిపెట్టినప్పుడు ఈ భూమి మీద మన పాదములు చూడండి, దైవసుడైనటువంటి డిఎల్ మోడీ గారు అంటారు, ఒక క్రైస్తవ విశ్వాసి భూమి మీద తన పాదములు నిలవాలట తన మనస్సు పరలోకం గురించి ఆలోచించాలట. ఏం చేయాలా? మనం భూమి మీద మన పాదములతో నిలిచి ఎందుకు నిలిచి అని అన్నాడంటే కొంతమంది అంటారు అదేంటంటే గాల్లో నడుస్తున్నాడు అంటారు. అంటే నిజానికి గాల్లో నడవరు, అంటే తన అడుగులు ఎలా వేస్తున్నాడని తను నడిచే విధానం చూస్తున్నప్పుడు చాలా వెరైటీగా ఉంటాయి. కొన్నిసార్లు ఏదైనా సంతోషకరమైనటువంటి వార్త విన్నప్పుడు నడిచే విధానం వేరు, లేదా కోపంలో నడిచే విధానం వేరు. ఆయన ఆగ్రహం కొంచెం ఆకు నిజానికి ఆకు అంటే
దేవుని మీద ఉంచలేనంత కాలము దావీదుని ఎవరు టచ్ చేయలేదు. దావీదు దేవాలయం ఎప్పుడైతే దేవుని మీద ఉంచాడో అప్పుడు మొదలైంది అసలైనటువంటి పండగ. అభిషేకం పొందుకున్న తర్వాత సౌలు వెంటాడుతూ ఉన్నాడు, ఆ తర్వాత సైనికులందరూ వెంటాడుతూ ఉన్నారు. దావీదు యొక్క పరుగు ప్రభా ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి అని అంటే, అంటే దేవుని మీద మనసు పెట్టినప్పుడు శ్రమలు విస్తరిస్తాయి అని దేవుని మీద విశ్వాసం ఉంచేటువంటి బిడ్డగా ఉండాలి. ఇక్కడ విరోధి రాజసభీధుల్లో ప్రవేశించుకున్నట్లు మనకు ఆటంకంగా ఉంటూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చూడండి, మొదటి పేజీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనందరికి సుపరిచితమైనటువంటి వాక్య భాగమే, బుద్ధి కలవాలి, మెలకుగా ఉండు, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం పోలె ఎవరిని మ్రింగుదునా అని ఏం చేస్తాడట, అంటే మనము బాగా అంటే మందిరములో ఉన్నంతకాలం మనం లేమనడు. ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యం బోధిస్తున్నా, పాటలు పాడుతున్నా, ఎన్ని రకాల మీటింగ్స్ పెట్టినా, ఆర్గ్యుమెంట్ ఏం చేసినా ఏం పర్వాలేదు, నీవేదైనా చేసుకో, కాకపోతే నీ మనసు ఎవరికి ఇవ్వకూడదు, దేవునికి ఇవ్వకూడదు, నేను పరలోకం వెళ్ళాలి అనే నిశ్చయత నీలో రాకూడదు. ఎప్పుడైతే పరలోకం వెళ్ళాలి అనే నిశ్చయత నీకు రాదో అప్పుడు నేను ఏమన్నాడు పరలోకం వెళ్ళాలని ఎప్పుడైతే సిద్ధపడ్డావో అలాగే కుదురుతుంది. నా దగ్గర కదా రావాలా, ఇంట్లో మనందరికి కలిసి ఉన్నాం కదా, అదే వదిలితే నేను ఊరుకోనని చెప్పేసి అప్పుడు నీ మీద ఛార్జీలు పెడతాడు, నేను హింసిస్తాడు మానసికంగా శారీరకంగా. అంటే కుటుంబంలో నీ భర్తే నీకు వ్యతిరేకి, నీ భార్య నీకు వ్యతిరేకి, నీ పిల్లలే నీకు వ్యతిరేకి, మాట వినలు, ప్రార్థనలో కాన్సన్ట్రేట్ చేయలేము, వాక్యం చదవలేము, ప్రభా ఏమి నాకు శ్రమలు అని అంటే నీవెవరి మీద కేంద్రీకరించావు, దేవుని మీద కేంద్రీకరించావు అంటాడు కదా. నీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మ్రింగుదురా అని గర్జించు సింహం పోలే ఏం చేస్తున్నాడట, కన్ను పెట్టుకొని చూస్తున్నాడట. పిల్లగా జాగ్రత్త గమనించండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే ఈ మాట చదువుతున్నప్పుడు మనకి చక్కటి అర్థాన్ని దైవసుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం నుండి జాగ్రత్తగా విందామండి. నిన్ను చూసువారు నేను నిదానించి చూచుచు భూమిని కంపింపజేసి రాజ్యములను వలికించువాడు ఇతడే, ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేస్తున్నవాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని ఈ మాట జాగ్రత్తగా విన్నాడు, తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడే అని ఎవరు తెలుసండి, ఎవడో అనగానే మీకు అర్థమైంది, దేవుడిని అలా సంబోధించాం కదా. అంటే భూమిని పాడు చేయాలని మనకు తెలుసు, ఆదికాండం 1వ వచనంలో 1వ అధ్యాయంలో 1 ఉంది, ఏముంది భూమిని రాకాలంగా శూన్యంగా మారిపోవడానికి ఒక ప్రమేయం ఉంది, దేవుని కోపమునికి లేదా అక్కడ జరిగినటువంటి సంఘటనకి ఒక ప్రమేయం ఉంది. అంటే ఇక్కడ సర్వలోకమును చెడగొట్టాలని, అనేకులను పాడు చేయాలని, అంటే భూమిని తలక అంటే భూమిని అనేక రీతిగా భూమి మీద ప్రసవ యొక్క మానసిక ఒత్తిడిని తన గ్రిప్పులోకి తెచ్చుకొని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలి. తన టార్గెట్ ఏంటంటే, నేను మీకు తెలుసు కదా తాను చెడ్డపోతే వనమంతా చెడుతుంది, ఇంకోటి తన తినడు, ఇంకోటి తిన్నప్పుడు వాడు అలాగే పరలోకంలో ఉండలేదు, ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, వెళ్ళడానికి కుదరదు అలాగే వెళ్ళిపోతావు. అంటే ఇక్కడ అంటాడు మన స్థలం ఏంటో మనం వెళ్ళకుండాలి. ఈరోజు చాలా మంది దేవుని పట్ల ఏం తెలీదు, మిమ్మల్ని ఎవరైనా అడిగారు మీ ప్రాపర్ ఎక్కడ అంటే మాకు వైజాగ్ అండి అంటారు. నిజానికి మన ప్రాపర్ వైజాగ్ కాదు, ఎక్కడండి దావీదు అంటాడు ప్రభువా తరతరంలో నుండి మా నివాస స్థలము నీవే వాక్యం చదువుతా, కానీ మీ ప్రాపర్ ఎక్కడ అంటే మాది నరసింహపట్నం అండి, మాది వైజాగ్ అండి, మాది శ్రీకాకుళం అండి. అంటే మళ్ళా ఈ ప్రాపర్ వెళ్తే ఒకరోజు ఒకరోజు సమయము వైజాగ్ వెళ్ళినా నీ పూర్తి దినాలు ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుండి వచ్చావో ఎంత చక్కగా చదువుతామంటే మొన్నైనది వెనుకటి వనే మొన్నై పోను ఆత్మ తాను దయచేస్తుంది దేవుని అందుకు వెళ్ళిపోనంటే మన వైజాగ్ అని ఎందుకు చెప్పడం, ఇప్పుడు చెప్పండి మన ప్రాపర్ ఎక్కడ అని అంటే అది, ఇప్పుడు మన ప్రాపర్కి వెళ్లకుండా అడ్డుపడేది ఎవరు, మన విరోధి. రాజ్యసభీధిలో అక్కడి నుంచి వచ్చాము కనుక పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను పొందడానికి పర సంబంధమైనటువంటి తండ్రి తన నాస్తిక రంధ్రంలో నుంచి జీవాత్మను నిలబడ్డాడు కనుక మరలా తిరిగి ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి, దాని కొరకు సిద్ధపడాలి. అలా సిద్ధపడడానికి మన మనసు అంగీకరించదు, ఎందుకంటే మన పక్కన ఒకడు ఉన్నాడు కదా, అంటే అలాగే నువ్వు చెప్పిన మాట నేను తూచ తప్పను ఉంటాను నీతోనే, ఎక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడే, నువ్వు ఎందులో పడితే నేను అందులోనే, ఇద్దరం కలిసి ఏం చేద్దాం నరకంలోనే కాలుద్దాం. ఇప్పుడు ఆ ధనవంతుడితో పాటు ఎందుకు ఉన్నాం అంటే లక్సీపర్ కూడా
ఉన్నాడు కదా నరకమునకు అధిపతి ఎవడు గమనించండి ఇక్కడ ఆయన అంటాడు తన నివాస స్థలమును చదవండి వాక్య భాగము 17 వచనం అనుకుంటాను భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడే లోకమును అడవిగా చేసి తమ పట్టణములను పాడు చేసిన వాడు ఇతడే తాను చెరపట్టిన వారిని అనగా తన స్వాధీనంలోకి తెచ్చుకున్న విశ్వాసులను తమ నివాసములకు అనగా రాజవీధిలో పరలోక సంబంధమైనటువంటి పట్టణములోనికి వెళ్లకుండా పోనీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అలా కుదరదు ఉండు నాతోనే మనందరం కలిసి ఎక్కడికి వెళ్దాం నాకు వెళ్ళిపోదాం అని ఇప్పుడు తమ నివాసములకు వెళ్లకుండా మన నివాసములు ఎక్కడ అని చెప్తూ ఉన్నాను దావీదు భక్తుడు అన్నాడు కదా ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే మన నివాస స్థలము పరలోకమే కానీ మధ్యలో మనం ఏం చేస్తున్నామనంటే మన జీవితాలను నిత్య నరకానికి మనమే బాటలు వేసుకుంటూ ఉన్నాం కానీ దేవుడు అలా అనుకోవడం లేదు అలా ఆశించడం లేదు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చామో అదే ప్రాంతములకు తిరిగి వెళ్ళాలని దేవుడు మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు అపవాది కాడు చాలా భయంకరుడండి ఎంత భయంకరుడంటే మన జీవితాలను పాడు చేయడానికి దేవుని నామమును అవమానించడానికి ఎంత పాపములకైనా వడగడతాడు ఎంత పాపమునకైనా వడగడతాడు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల అనే ఒక ప్రాంతం ఉంది జగిత్యాల నుంచి చెర్లపల్లి అనే ఒక మారుమూల ప్రాంతంలోకి వెళ్ళడానికి దాదాపుగా 14 కిలోమీటర్లు ఉంటాయి ఆ 14 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక యవనస్తుడు రోజు రోడ్డు మీద నిలబడి ఏమంటే లిఫ్ట్ ఇస్తారు కొంచెం లిఫ్ట్ ఇస్తారు అని అంటే ఎవరొకరు పాపం ఆ యవనస్తుడికి లిఫ్ట్ ఇచ్చేవారట లిఫ్ట్ ఇస్తే రోజుకొకరు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ హెచ్ఐవి అని వచ్చిందట అలా దాదాపుగా 15-20 రోజులు ఆ రూటంటే వచ్చే వారందరికీ కూడా ఒక 15-20 మందికి ఎయిడ్స్ రోగం అని చెప్పి తేలింది అయితే ఒక పోలీస్ ఆఫీసర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది అని ఆ మార్గంలో ఆయన కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన బైక్ చేసుకుని వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు లిఫ్ట్ అడిగాడట సరే లిఫ్ట్ అడిగితే ఆయన సరే ఇక్కడ వెహికల్స్ ఏం దొరకవు కదా ఆయన ఆఫ్ చేసే యవనస్తుడిని బండి ఎక్కించుకున్నాడు ఎక్కించుకున్న తర్వాత దాదాపు ఇంకా జగిత్యాల ఇంకొక 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆయనకి ఇక్కడేదో చిన్నది గుచ్చినట్టు అనిపించిందట ఏదో సూది గుచ్చినట్టు అనిపిస్తే సరేలే ఏదో అనుకుని ఇలా చెయ్యి పెట్టేలోపు తీశాడు అయిపోయింది ఆ బండి ఆప్షన్ ఆ పడి సరిగ్గా దిగేస్తాను చెప్పేసి అవనస్తుడు దిగేసి వెళ్ళిపోతూ బాయ్ సార్ డాక్టర్ ఎయిడ్స్ వెల్కమ్ అనేసి వెళ్ళిపోయాడట అనేసి వెళ్ళిపోతే ఈ పోలీస్ ఆఫీసర్కి అర్థం కాదు హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయనతో చెక్ చేసుకుంటే అతను కూడా హెచ్ఐవీ తేలింది ఆ తర్వాత సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తే ప్రతిరోజు ఆ మార్గం గుండా వెళ్ళేటువంటి యవనస్తుడు ఇలా లిఫ్ట్ అడుకుని వెళుతున్నటువంటి వ్యక్తులు అందరూ ఫోటోలన్నీ గ్యాదర్ చేస్తే ఈ పోలీస్ ఆఫీసర్ మొదలుకొని మిగిలిన వారందరూ కూడా ఎయిడ్స్ హెచ్ఐవి సోకిందని తెలిసింది ఆ యవనస్తుని తీసుకొచ్చి అదే ఇన్వెస్టిగేషన్లో కూర్చోబెట్టి ఇంటరాక్షన్ చేస్తే అన్నాడట అయ్యా నాకు ఎయిడ్స్ వచ్చింది నేను ఒక్కడే ఎయిడ్స్ రోగంతో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు నేనే తప్పు చేయకుండానే ఈ రోగం నాకు వచ్చింది కాబట్టి నాతో పాటు కొంతమందిని ఏం చేయాలి ఈ రోగం అంటించి తీసుకెళ్ళిపోవాలని ఆలోచనతో ఉన్నాను అని ఒక భయంకరమైనటువంటి తన హృదయ ఆలోచన బయటపెట్టాడట అపవాదిగాడు కూడా ఇలాంటి వాడే ఎందుకు తెలుసా వాడు చెడ్డాడు వాడు నరకానికి పాత్రుడుగా ఉన్నాడు ఇప్పుడు మనల్ని కూడా పరలోకానికి వెళ్లకుండా మనల్ని అందరినీ రోజుకొకరు బండించుకుని ఏం చేస్తాడు చక్కగా తీసుకెళ్తాడు ఎవరు కోరికలు అంటే మనకున్నటువంటి వీక్నెస్ను బట్టి మనకున్నటువంటి బలహీనతలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది నీ బలహీనత ఏంటో వాడికి తెలుసు నీ బలమేంటో కూడా వాడికి తెలుసు చక్కగా బండి ఎక్కించుకుంటాడు అంటే ఏం పర్లేదు పర్లేదు నేను నడిచేస్తాను అబ్బాయి అలా కుదరదు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా అంటే మారు మాట్లాడుకుంటూ బండి ఎక్కి కూర్చుంటాం దిగిన తర్వాత అర్థమవుతుంది అరే నేను పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కోల్పోయాను కదా కాబట్టి సాతానికి ఆలోచన విధానాలు అతి భయంకరంగా ఉన్నాయి కనుక చాలా సమయోచితమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి దేవుని సమీపంలో ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను ఒకటి రాజవీధి అంటే ఎక్కడుందో మనం తెలుసుకున్నాం అది ఏంటో మనం తెలుసుకున్నాం రెండవది విరోధి ఎవడో కూడా తెలుసుకున్నాం మూడవది ఆ మార్గము గుండా అనగా ఈ రాజవీధుల్లోకి వెళ్లకుండా పరలోక సంబంధమైనటువంటి ఆ పట్టణంలోకి ప్రవేశించకుండా ఎవరు అడ్డుపడుతూ ఉన్నారో తెలుసుకున్నాం కనుక ఇప్పుడు మూడవది చూడండి అదే 4వ అధ్యాయం 18వ వచనం చదవండి విలాప వాక్యాలు మేము నడవకుండినట్టు విరోధి మా జాడలను బట్టి జాడ అంటే నేను మీకు తెలియచేశాను చర్చిలో వాక్యం ఇంతకాలం ఏమన్నాడు
ప్రార్థన చేస్తనే ఏమండు, వాక్యం బోధించనే ఏమండు, పాటలు పాడనే ఏమండు, నువ్వు ప్రభు పరిచర్యలో రాత్రిం పగలు కష్టపడనే ఏమండు. ఎప్పుడైతే నీ మనస్సును దేవునికి ఇస్తున్నావన్న జాడ వాడికి తెలిసింది అనుకోండి, మీకు తెలుసో తెలీదు, వర్షాకాలంలో పాములు ఎక్కువగా వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? వర్షాకాలంలో పాములకు ముందు అవి తినడానికి కొన్ని జంతువులు కూడా ఉంటాయి. ఇటు చుట్టూ ఎక్కడ పడితే ఏముంటాయి, కప్పలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కప్పలు ఎలా చిందమందరం తిరుగుతుంటే పాము దేని కోసం వస్తుంది తెలుసా? ఆహా, ఇక్కడ ఏమున్నాయి, కప్పలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి కాబట్టి ఆ చాడ తెలుసుకొని వాటిని తినడానికి వస్తుంది. అలాగే ఈరోజు నీ మనసును దేవునికి ఇవ్వడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడ్డావో నీ చాడ ఎవరికి తెలుస్తుంది? అక్కడ అదే రాసిపడింది, జాడను ఏం చేశాడట, గుర్తెరిగి వెంటాడతాడట. నువ్వు నాకు కావాలి, నాతో రావాలి, ఎక్కడికి, నిధి నరకానికి. ఆ పట్టణంలోకి వెళ్ళిపోతే ఎలాగా, ఆ బంగారు వీధుల్లో నువ్వు తిరుగుతుంటే నా హృదయము ద్రవించిపోతే, నా హృదయం పగిలిపోతే, నాలాగా నీవు కూడా అఘాతంలో కాలిపోయి బూడి తవ్వాలి అనేటువంటి ఆక్రోషణతో పట్టుదలతో భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి ఉంటాడు. వెంటాడుతాడు, ఆ జాడ తెలిస్తే చాలు నిన్ను మొదలడానికి ఇష్టపడడు. మనకు తెలుసు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారు. నేను అనుకుంటాను ఫరో అనాలి, ఇప్పుడు పొద్దు పోనీలే 8 సంవత్సరాల మన దగ్గర బానిసలుగా ఉన్నారు కదా, దాసీ చేశారు కదా, చాలు ఎందుకు పోనీ ముస్లింలు అయిపోయారు కదా, ఏదో వారి పాప నాలిపోతారులే, వాళ్ళు దేశానికి కలిగి పోతున్నారు కదా అని వదిలేశాడా, వదిలేశాడా? ఏంటాడట, ఇస్రాయేల్ ప్రజలు ఏ మార్గం కూడా వెళుతూ ఉన్నారు, ఎటు వెళుతూ ఉన్నారని కనుక్కొని మరి ఎర్ర సముద్రం దగ్గర వెంటాడుతూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత అనుకున్నారు, అయిపోయింది నయనం చేస్తున్నాడు, పరు సైన్యం చేసుకుని వచ్చేస్తున్నాడంటే, అంటే ఇప్పుడు అతను ఏ జాడ కనుక్కొని వచ్చాడు, ఆ ప్రజలు వెళ్ళే జాడను కనుక్కొని వచ్చాడట. లేదా అపోతి కట్టి నేను అంత తేలిగ్గా వదిలిపెట్టడు, నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసే భక్తి సరిపోతుంది, ఏం పర్వాలేదులే, దుద్దు మంత్రంగా నేను మొక్కలు చదివేసి ప్రార్థన చేసేసి పాటుపాడి చేయలిపోతే అదే భక్తి అనుకుంటున్నావేమో. ఆ భక్తికి పరలోక రాజ్యం రాదు, ఆ భక్తి లోకంలో వారు కూడా చేస్తూ ఉన్నారు, అలాంటి భక్తి లోకంలో వారు కూడా ఆచరిస్తూ ఉన్నారు, మనలాంటి క్రమమును వారు కూడా పాటిస్తూ ఉన్నారు. లేవంట తెలుసా, ఏమండి మీరు పాటలు పాడతారు, మేము పాటలు పాడతామండి, మీరు ప్రార్థన చేస్తారు, మాకు వచ్చిన ప్రార్థన మేము చేస్తామండి, ఏసుబాబు అంటే మాకు కూడా ఎట్టవేనండి, ఏసుబాబు అంటే మాకు వ్యతిరేకం కాదు, ఏసుబాబు అంటే మాకు ఇట్టవేనండి, కాకపోతేనండి మీరు కాలకండి, ఇది ఒక పట్టుకెళ్ళి అది వేసేయండి, అంటే మనకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అయితే దేవుడికి కావాల్సింది నీ మనసు, నీ మనసు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తుందో అప్పుడు అపవాది కడిగి నీ జాడ తెలుస్తూ ఉంది. నువ్వెవరు పెట్టవని దేవుని కుమార్తెగా మారిపోతున్నావని అనుకుంటాడు, దేవుని కుమార్తెగా నువ్వు వెళుతున్నావని. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరి జీవితాలు మీరు జాగ్రత్త గమనించండి, యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు నుండి కావాలి, ఎవరినైనా కొట్టారా, మరి ఎవరినైనా టచ్ చేశారా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి మార్గము నిజమైనదని యథార్థమైనదని నిలబడి రాజ్యపు సువార్తలలో ప్రాణములు సైతం ఒడ్డి నిలబడ్డారో అప్పుడు ఒక్కొక్కరిని ఏం చేశారు, రంపాలతో పోచేశారు, శిరఛేదనం జరిగింది, కళాయిలో నూనె పోసి చక్కగా వేపేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, పద్మస్తీపంలో వదిలిపెట్టేశారు. అంటే నీ జాడ ఎవరికి తెలియకూడదు, అపవాది గడికి తెలియకూడదు. నేను అంటాను మన జాడ తెలిస్తేనే మన భక్తి విలువేంటో తెలుస్తుంది, మన జాడ వాడికి తెలిస్తేనే అప్పుడు మనలో ఉన్న సత్త ఏంటో బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఎంతకాలమైనా దేవుని సమీపంలో అలా ఉంటే దానివల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే షార్ట్ కట్లు ఎన్నుకుంటూ ఉంటాం, షార్ట్ కట్లు పరలోకి రాజ్యం డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు, లేదంటే రికమెండేషన్తో వచ్చేది కాదు. ఒక పాస్టర్ గారు ఒక ఆయన అడిగారట, ఏమయ్యా ఆవిడ అంత చక్కగా ప్రార్థన చేస్తుంది, దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వస్తుంది, మరి నీకేమయ్యా, ఎప్పుడు లోకానుసారమైనటువంటి అలవాట్లతో ఉంటావు, లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉంటావు, ఉప దొరుకుపోయా దేవుని రాకుండా వచ్చింది అనుకోని ఏం చేస్తావు అంటే, ఏం చేస్తాను అంటారు ఏంటండి, మా ఆవిడ చెంగొట్టుకొని ఏం చేస్తాను, మా ఆవిడ చేరొట్టుకొని నేను ఏం చేస్తాను, ఎగిరిపోతారు పర్లోకి రాజు ఆ ఆవిడతో పాటు అన్నాడట. ఒక అనదమ్ ఇద్దరు అనదమ్ములు పిలిచి అడిగారు పాస్టర్ గారు, ఏమయ్యా మీ అన్నయ్య చూడు చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, నీవేమిలా ఉన్నావు, నువ్వేంటి ఇలా లోకల్ సర్వీ రీతిలో చెడిపోయి పడిపోతాను పెట్టానండి, మరి ఏం చేస్తాను ఇప్పుడు రాకొస్తే మీ అన్ని చక్కగా పరలోకానికి వెళ్ళిపోతాడు, మరి నీ బ్రతికేంటనంటే ఏమండో మా అప్పు వాక్యం తెలుసండి, ఆనాడు ఇంకొక కొడుకులు ఇద్దరు ఉన్నారు తెలుసా, ఎవరు, యాసవు అంటే యాసవు మడమనే పట్టుకున్నాడు, నేనైతే మా అన్న మెడను పట్టుకుంటాను అన్నట, ఏం పట్టుకున్నాడట, యాసవుడు అంటే యాకోబు యాసవుడు మడమే పట్టుకున్నాడు, నేనైతే మా అన్నకి మెడబట్టుకుని వెళ్ళిపోతున్నాను పరలోకం అన్నాడట. ఇలాంటి రికమెండేషన్ లేదు చాలా పరలోకాన్ని వెళ్ళడానికి, నీ భక్తి నేను పరలోకం తీసుకెళ్తాను.
నీలో ఉన్నటువంటి విశ్వాసము పరలోకానికి నడిపిస్తారు. ఎవరి మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తానులే, వాళ్ళు నడుస్తున్నారు కదా నేను నడుస్తానులే, మా ఎవరు ప్రార్థన చేసేస్తున్నాను నేను పరలోకి వెళ్ళిపోతానంటే అది చెల్లదు. మరి నీ చాడ అపవాది గడికి తెలియాలి. నీకెవరివో తెలియాలి. నీకెవరివో తెలియలేనంత కాలము అగాధములో సారీ ఒక మలుగున చోట ఉంటావు తప్ప నువ్వెవరు ఎవరు గుర్తించరు. తెలుసండి, నేను గుర్తించాలి అంటే నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిని లెక్కించబడాలి అని అంటే నీ జాడ ఎవరికి తెలియాలి? అపవాది గడికి తెలియాలి. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడు విషయాలు మన జాడ తెలిసినప్పుడు అపవాది గడు అంత కాముగా ఊరుకునేవాడు కాదు కనుక చాలా మంది ఏం చేస్తారంటే ఏం పర్లేదు దొడుదారులు వెతుక్కునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పనులేమి చల్లవని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. అందుకని రాజమార్గములో నడిస్తేనే రాజమార్గం అంటే మనకు తెలుసు యథార్థ పరుడు ఎలా ఉంటాడట, సింహం వలె ధైర్యంగా ఉంటాడట. ఏ తప్పు చేయలేనడు, పది మందిలో పిలిచమనుకుంటే ఎలా ఉంటాడు, చక్కగా ఇలా రెండు చేతుల చేపెట్టుకుని ఎలా ఉంటాడు, అంటే తన మాటలు వినగానే మనకు అర్థమవుతుంది ఏదైనా ఇతర మాట్లాడుతుంది అంటే తప్పు చేస్తుంది ఎలా ఉంటాడు. అంటే రాజ్య మార్గములలో ప్రయాణించాలనుకునేవారు అనగా పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి పట్టణంలోనికి వెళ్ళాలనుకునేవారు ఈ మూడు విషయాలు ఒకటి రాజ్యాభివృద్ధి అంటే ఏంటో మనం తెలుసుకున్నాము, దానికి ఆటంకపరిచేవాడు ఎవరో తెలుసుకున్నాము, ఆ తర్వాత మనను మన మీద నిఘా పెట్టేవారు ఎవరో కూడా తెలుసుకున్నాము. అయితే పిల్లల రాజమార్గంలో వెళ్ళాలి అని అంటే యథార్థంగా జీవించాలి, నీతియుక్తమైనటువంటి బరులు అర్పించాలి, ప్రార్థన జీవితంలో పటిష్ఠత కలిగి దేవుని సముఖంలో ఉండాలి. చూడండి ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి సామెతల గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనము సామెతల గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం త్వరగా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనము ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోను సంతు దగ్గర చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ మార్గం గుండా వెళ్ళగలము, ఏ మార్గం గుండా వెళ్ళాలి, రాజవీధిలోనే వెళ్ళాలి. సంతలోంచి వెళ్తే అవ్వదు, అర్థమవుతుందండి. షార్ట్కట్లో వెళితే దొడిదారిలో వెళితే మా అన్ని కాలు పట్టుకుంటాను, మెడ పట్టుకుంటాను, మా ఎవరు చెంగు పట్టుకుంటాను, అలా అంటే నువ్వు పరలోకం వెళ్ళలేవు. అంటే నీ భక్తి నీ మీద ఆధారపడుతుంది. పరలోక రాజ్యం వెళ్ళాలా లేదా అనేది ఎవరి చేతుల్లో ఉంది, నీ చేతుల్లోనే ఉంది. అంటే నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏ విరోధిని ముందు నిలబడినా, ఏ జాడ అపవాదిగాడు తెలిసి నేను ఆటంకపరుస్తున్నా, నువ్వు రాజ్య మార్గం గుండా వెళ్ళాలి. రాజ్య వీధిలో ప్రవేశించడానికి నీతిమంతుడుగా యథార్థపరుడుగా నిలబడాలి. ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చదువుకుంటే 7వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో జాగ్రత్తగా చదవడం మాట ఒక యవనస్తుని గురించి తెలియజేస్తున్నారు. 12వ వచనము ఏమంటాడంటే ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధిలోను అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. చాలండి, ప్రతి సందు దగ్గర ఏం చేస్తుందంటే సంత వీధుల్లో ఉండి. ఇప్పుడు యవనస్తుడు 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చెప్పాలనుకున్న అంశం ఏంటంటే వేశ్యా యొక్క లక్షణం అని నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడడం లేదు. గమనించండి, తను అనేకులను పాడు చేస్తూ ఉంది. యవనస్తులు కావచ్చు, నడిప్రాయం కలిగిన వారు కావచ్చు, ఈ లోకంలో చాలా మంది యొక్క భక్తి జీవితం ఎలాగుంది అని అంటే నీతియుక్తమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి బదులు ఎక్కడ నిలబడుతున్నాడు సందులంట. ఇంకో పదం మీకు తెలుసు, గుందులంట నిలబడతారంట. ఎందుకు నిలబడతారు అక్కడైతే? ఇక్కడ నుండి నేను మాట పెద్దగా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆ సంత బయటలో నిలబడినప్పుడు, సంత వీధిలో నిలబడినప్పుడు వారు ఏ మార్గానికి అర్హులుగా ఉన్నారు? ఇంకొకడు ఉన్నాడు కదా, విరోధి వాడికి స్నేహితులు అయిపోతారు తప్ప రాజ్య మార్గములలో నడవడానికి అర్హులు కాదు. చూడండి అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనము చెడు తనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజ్య మార్గము చాలండి. ఏమంటే రాజ్య మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేయాలట? డబ్బు ఇస్తే రాదు, రికమెండేషన్ చేస్తే రాదు, ఇందాక చెప్పారు కదా రెండు ఉదాహరణలు, అలా చేస్తే రాదు. కానీ నువ్వు రాజ్య మార్గంలో అంటే దీటుగా రాజు కుమారుడు వలె కుమార్తె వలె ప్రయాణం చెయ్యాలి అని అంటే నీకేం చేయాలి, నీ జీవితంలో నుండి ఆ సంత వైపులో నిలబడకూడదు, సంత విధుల దగ్గర సందుల దగ్గర నిలబడకూడదు. ఏం చేయాలట? యథార్థపరుడుగా ఉండాలి. చెడుతనం ఏం చేయాలి? జీవితం నాకు వద్దండి, నా దేవునికి ఆయాసకరమైన బ్రతుకు నాకు వద్దు,
asalnya karena itu berarti aku itu Bible kita dulu, ya terbentuknya. Bakteri itu David itu, Dewi, David ki sorry, Solomon ki, itu ki, ya baru stress dulu anante, cerita Dewi jess tuh unde, memang lari tuh miring jadi ya baru stress anante, David es stress dulu jepter, kani, Solomon stress dulu, yang itu Solomon stress dulu dari siapa, milar tuh cewek tuh, banyak banget baru jessnya orang kenal, orang kenal stress dulu, antaranya, David itu. Dewa itu mati lagi lantai, pravaktu itu cepet orang, pravaktu itu sih Dawid itu cepet orang. Kali Solomon itu tidak kado, Dawid Solomon itu pradham jessu unte, Dewa ini direct ke Solomon itu mati lagi lantai. Hallelujah. Ikhda, alat itu peristiwa orang itu Solomon, waktu itu wakil dengan Dewa itu sendiri asyik dengan sempat ada, wakil itu sami itu, waktu cakar itu situ kunci di tarwata, asandur dengan dalam ada peristiwa kunci sendiri. Ya berarti Solomon. Hanya nanti ayah, ini antar dia atau cerita namun yang berarti bisa cerita lo, baru rasa malam itu lo pernah cerita ayah. Ani, ikutah, waktu ini teman solo bano, terus cerita bener, ini tuh calon itu bisa solona, loko lo, calon itu yang nasir cerita bener, dia pun namuku tuh bener, loko lo pun bisa cuci cewa bener, loko ajar sampai dalam partis tuh cewa, pratin cewa bener, loko lo deh, ini antar kita, tamu. Ani, calon yang kita cakap cukup di rumah kita ni, ya onde, akar dekade, bisa lapor dengi. Ante, gomon dati terbawa ni, nawan ni, dia apa dengi? Gomon dati baik kerde? Ha, dini pun dati dengi. Abang ni mili partisipo kor dengi, ala susu dia alga, ante, nain jodno. Nuh raja mar mula perwisit sana dekat sini dia bodoh, adukan. Cerita ni mili wisit sana cepat deh. A raja mar kamu kunda perwisit sana dekat waru dulu kado, ani. Dewa itu akan dilihat dengan adanya kemenangan anda. Aku bukan ti mira. Ekor jusnya kelihatan deh. Cuman deh, ketika kerana itu do nota, sorry, dapil itu ketika bagam lo, dapil itu ketika bagam pada mulut seranan jadu punte. Waktu ini orang itu dahmi do, cakap itu mar dilihat tu. Ah, ni mar kamu, parasut tu main di. Ah, cakap deh. Aku mar ke belanda datang. Gomalan ini beli punya, gomalan itu lawa pola, mana jempolnya takar bapun orang tua. Enak terdu, ayah, ini mar ke belaan ini, David itu terus ayah, ni orang tu daun pakai ni ayah, ni sanjung orang pradhan cerita ni nalar orang kado, David enak terdu, cuman apa yang tercakar, dewi sanjung itu opu pun terdu, apa dalam tu cuman jadi dewa, ni mar kamu, persud tu main ni, dewi ni mana dia mahadewa ni aku tu nado, asalnya kriu jari kunci dewa tu bu, ni we. Jenolol ni, sekti ni, ni upratiksha panchpani, itu nabo David kucina tuan di nyano deh meter lente, papa membaca batu jesser, ada mana ni? Papa jessin tarawata, nata lo prau kerjci, orang panik malu da, ada gadget segane, nyawar apa da ante, nyawar ada tu nubeh ante, awu na, ni ni rasa lete, ayi putih putih ni nudras kanada ta, ada gane, tanah kalau muntuk sangat tu jermin, nyawar a wkti, sabulgari, mawul saudzat cerda. Tanah katib itu tanah berjaya cepat. Amata, David itu kurang cinta. Alat itu daun baju cawan aku tu. Iron cuma main jas tu nama ni. Yang orang itu danau untuk lalasur, katon itu pasti kalu. Danau untuk itu, yakar ni nanti akar dah nak kau lawan di. Lalasur cuci kiri mana? Niat botu pasno, alam urtir sana nanti. Yang kesampai jadu tamu, kan mana partin so. Anda yang tanah partin ada diri si goda. Mana berthukul serius goda ni kesta padu. Ini kan ni, al danau untuk itu katan di. Mari mana lazat lagi mana? Lazat lagi sedap atau nama? Lazat tanah bertukar sedap atau degan ini? Abraham logo nama pun ada. Mari mana mending sedap atau lagi pun nama? David tanah bertukar serius sekarang ayah tapi ini. Ni sega daun pakai ni, ni tu pakur tu pakai ni ayah. Ni sega apa ni yang cerdas tu pakai tu? Nara ni daun pakai ni mana pun ayah. Nara ni dah ini sih. Nara raja ni nara ni cerdas lagi sih. Nah, betul lah ni seorang je sih nampak. Nampak sampai sih nampak. Kali ni ayat begini sih. Ni apa malu? Dari itu peradaban lo. Ya, dari itu kanan perut. Dewa itu kau cakap ni ya. Ni apa malu? Ayat begini sih. Tisu baik ya. Ni apa malu sih? Ni nak kerja pada pokar ni. Ya kerja mana lo? Kau nak apa ni? Ni tu. Ni topai pun ya. Ikan pun sih nak. Tanah perut, tanah kendi lo tiada ada. Tanah perusahaan tu lo. Ni apa je sih kau ni? Mana orang dah cakap. Dewa itu perusahaan ni. Dewa itu perusahaan tu ni dia tu. Dewa ni kemantrikan itu cendera ni, antara apa? Perusahaan itu mana peraturan ini, ahwalan cerita ni, istiqomah mau, adiknya ni pelera, loko malu, cahala, bayar utkaran ni dewa sambung malu, unda kan ni dewa ni sahul kuda, manusia itu mana, loko malu, semesta malu kuda, papa manusia itu, loko papa malu, parti itu, acer itu, watmalu untuk dewa ni mandi ni kunci, aneh kerakal pun ni kawan ni caparan ni istiqomah malu itu, loko malu cahala kerakal, biar tu biasa lalu ni dewa ni asalnya kerana ni, watan ni tu ni cestu dewa ni mandi ni kunci.
పరిశుద్ధత నీకు రాదు. ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి దేవుడు నీకు అవకాశము ఇవ్వడని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. సంత మిత్రులు నిలబడుతున్నావా? సంతుల దగ్గర నిలబడుతూ ఉన్నావా? వేస్య సాంగత్యాలు చేస్తూ ఉన్నావా? పాపం వ్యసనాలకు బానిసైపోతూ ఉన్నావా? అక్కడ అవి చేస్తూనే దేవుని మందిరానికి వస్తే పరిశుద్ధత తోడని దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక. మీరు అలా ఉండాలి కదా. మీరు అలా ఉండకపోతే అక్కడ పట్టణం తయారు చేస్తున్నాడు, బంగారు రోడ్ల మీద నడవడానికి నీకు ఆధిక్యతను ఇస్తూ ఉన్నాను కదా, మరి ఎందుకు నువ్వు పాటించలేకపోతున్నావు? రావాణా దగ్గరికి అని అంటే, నేను రానయ్యా, కాలు కూడా నీకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు లోపల చాలా ఉన్నట్టు ఉన్నాను. చూడండి, మనకు చోట మొదటి పేరు రాసిన పత్రిక, మొదటి పేరు రాసినటువంటి పత్రిక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి పేరు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేరు రాసిన పత్రిక, క్రీస్తు కూడా మీరు తమ అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయిను. ఇంకా చదవండి, 20 వచ్చిన చదవండి, ఆ పై వచ్చిన తప్పక తప్పిదమునకు దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము అయ్యి, మాట జాగ్రత్తగా ఉండండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఏమవుతుంట, ఇష్టమగును అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దొంగతనం చేసినప్పుడు దొరికాడు అనుకోండి, ఏం చేస్తారు? వెరీ గుడ్ అని చెప్పి సాల్వ్ తీసుకో సన్మానం చేస్తారా? వీపు విమానం మోత మొగ్గుపోదు. అలా కాకుండా ఎక్కడో రోడ్డు మీద ఉన్నాడు, ఆ పాపం రోడ్డు యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తి పడిపోయాడు, పడిపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి కావాల్సిన సౌకర్యం సదుపాయం అంతా చేసిన తర్వాత పోలీసులు వచ్చి అతను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి నువ్వే బండితో గుద్దేసి మళ్ళీ ఇలా చేసావని చెప్పి శుభ్రం కొట్టాడు అనుకోండి, అతను మేలు చేసేది కీడు చేశాడా? మేలు చేశాడు. కాబట్టి ఆ తర్వాత నిజం తెలుసుకుని వదిలేసి సారీ సార్ తప్పు అయిపోయింది, మీ అంత మనుషుడిని అక్కడ చూడలేదండి, మాకు తెలియక తొందరపడి మేమే చేంజ్ చేసుకున్నాం అని అతన్ని ఎలా చూస్తారు అంటే, తప్పు చేసి దొరికిపోయిన తర్వాత దెబ్బలు తింటే అది దేవుడు మెచ్చట. అది నువ్వు మేలు చేసి అవమానించబడితే లేదా దెబ్బలు తింటే తృణీకరించబడితే అది దేవుడికి ఇష్టమట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనం లేవని ఒక మాట అన్నారనుకో, వస్తాదని ఈ రోజు రాకుండా ఉంటావా అను, ఈ రోజు రా, అసలు నీ సంగతి ఏంటో చూడనా అంట. అంటే ఇప్పుడు మే మనం ఏం చేస్తాం, కీడుకు ప్రతి కీడు చేయడానికి చూస్తూ ఉంటాం. సభలు దావీదుకి దావీదు విషయంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదుకు ప్రతి క్షణం కీడు కల్పిస్తూనే ఉన్నాడు, కానీ దావీదు అన్నాడు, అతను క్షమిస్తూ వచ్చాడు. ఇంకో మాట చెప్పమంటారా, ఒక వ్యక్తి సభలు చంపేసి వచ్చి ఆ చనిపోయిన వార్త, అయ్యా సౌలు చచ్చిపోయి నా కాలం ముందు చచ్చిపోయాడు అంటే కాంబినేషన్ చెప్పావండి అన్నాడు. అనగానే దావీదు మాట్లాడుకుని చంపేశాడు. ఎందుకో తెలుసా? అభిషక్తుడి మీద నేను ఎవరు చెయ్యమన్నాడు, నాకు చంపడం రాదా, నాకు యుద్ధాలు రావా, 18 యుద్ధాలు వాటం లేని చీవీరుడికి నిలబడినటువంటి దావీదు సౌలుని టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అంటే కీడుకు ప్రతి కీడు చేయడం క్రైస్తవ విశ్వాస జీవితం కాదు. కీడు చేసేవారు ఉన్నారనుకోండి, ఏ పర్వాలేదు, ప్రభువారి వందనాలు, వారిని ఆశీర్వదించండి అని. కీడుకి ప్రతిగా నువ్వు మేలు చేస్తున్నప్పుడు వారి జీవితంలో దేవునికి ఇష్టకరమైనటువంటి విశ్వాసగాని ఉంటామని దేవుని సేవకుడిగా భావిస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో మీ కోడలు ఉందనుకోండి, చాలామంది కూడా మీకు అబ్బాయిలు వివాహమైన వారు లేదంటే కోడలు స్థాయికి వచ్చారు కనుక పొరపాటున మీరు ఇంట్లో గబగబలాడుతూ మా అత్తమ్మ గారికి అడ్జస్ట్ ఇచ్చేసారని చెప్పి చాలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గబుకు ఆవిడ కాల్ తగిలింది అనుకోండి, ఆవిడ చూసే చూపుకి వెంటనే ఆ క్షణము దొరికితే చంపేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? నీకు అంటే అత్త అంటే గౌరవం లేదు, కాల్తో తగ్గిసి వెళ్ళిపోతున్నాడు. నిజానికి ఆవిడ తన్నాలని లేదు, మామూలుగా అడవడిగా పనులన్నీ పూర్తి పనులు వెళ్ళిపోతుంటే ఆ ఇరుగింట్లో మురుగు చెందినట్టుగా ఒక్కసారిగా కాలు తగిలితే అంటే పళ్ళు నెత్తి మీద ఇచ్చుకుని నడుస్తున్నావు అంటే లేదత్తమ్మ చూసుకెళ్ళిందంటే ఎందుకు చూసుకుంటాం, పళ్ళు కాస్తా మా అబ్బాయి మొత్తం తీసుకొచ్చి నీకే ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అధికారం అంతా ఎవరి చేతికి వచ్చేసింది, నీ చేతికి వచ్చేసిందమ్మా అంటే రాజ్యం నీది, ఈ రాజ్యం కాదు అని ఆశించింది. అంటే కీడు ప్రతికీడు చేయకూడదు. ఇప్పుడు ఆ కోడ లోకాలకు సమయం వచ్చినప్పుడు అత్త మంచం పడినప్పుడు ఒకసారి నేను ఏమన్నావు, ఏమన్నావు, కవులు ఎత్తి మీదకి వచ్చి అన్నావు కదా, ఇప్పుడు నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావు, మంచినీళ్ళు ఇవ్వను, లేచి లేచి తీసుకో ఉంటుంది. అందుకని ఇప్పుడు కీడుకి ఏం చేస్తుంది, ఇవిడ ప్రతికీడు చేస్తుంది. అలా కాకుండా అత్తమ్మ నా తల్లి తర్వాత తల్లిదండ్రులు ఇట్లాంటిదాను కదా, నేను మేలే చేస్తాను, నువ్వు నన్ను తీర్చింది నా ఆశీర్వాదం కొరకు, రేపొద్దు నేను కూడా నీ ప్లేస్కి రావాలి కదా, రేపొద్దు నేను కూడా ఈ స్థానానికి రావాలి, నీతో ముగిసిపోయేది కాదు, కనుక నీ వరకు వచ్చింది నా వరకు రాదా. ఇప్పుడు నీ వయసు 80 సంవత్సరాలు లేదు 70 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు వయసు పెరిగితే ఖచ్చితంగా ఆ 80కి నేను చేరాలి కదా, మరి ఆ స్థానానికి నేను వచ్చినప్పుడు
నీకు విషయం తెలుసో తెలియదో, కొడుకు ఆ తండ్రి ఏమో మళ్ళీ తీస్తాడట, కొడుకు ఎక్కడ తీస్తాడట, ఊళ్ళో తీస్తాడట. ఆయన ఏమో మళ్ళీ దొంగతనం చేసుకొస్తే తండ్రికి తెలియకుండా కొడుకు తన ఊళ్ళో తీసుకొచ్చేస్తాడు. అవునే, నేను నెట్టుకున్నది ఏమైందంటే తండ్రి కొడుకు కూర్చొని తింటాడట. ఎలా అయిందంటే, నాన్న రెండు కొడుకుని నువ్వే కదా నీకంటే పదార్థం నేను ఎక్స్ట్రా చదివాను. ఇప్పుడున్న లోకం ఎలా ఉందంటే, అంటే చాలా జాగ్రత్త గమనించండి, కీడుకు ప్రతికీడు చేయడం అనేది ఒక క్రైస్తవ విశ్వాస యొక్క లక్షణము కాదు. కీడుకి మేలు చేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువ మీద ఉన్నారు. శిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభువు చచ్చిపోయారో లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేస్తారా అన్నారట. యేసు ప్రభువుని చెక్ చేసి రమ్మన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ సైనికుడి పేరు లంగ్రా. రోమన్ క్యాథలిక్ బైబిల్లో చరిత్రలో ఉంది, మన బైబిల్లో రాయబడలేదు కానీ ఆర్షియన్ బైబిల్లో ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో రాయబడి ఉంది. లంగర్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఈటు పెట్టి యేసు ప్రభువుని ఇలా పొడవగానే ఆ బ్లడ్ వాటర్ కలిపి ఒక్కసారిగా ఆ ఈటు ద్వారా వచ్చి తన ముఖం మీద పడిందట. ముఖం మీద పడగానే నిజానికి ఆ సైనికుడికి ఒక కన్ను సరిగా కనిపించేది కాదట, ఒక కన్నుతోనే ఎలా చూసేవాడట. ఎప్పుడైతే ఆ వాటర్ బ్లడ్ ఆ సైనికుడు ముఖం మీద పడిందో కన్ను తేటగా కనపడిందట. నేను అనుకుంటాను బ్లడ్ పడగానే ఉన్న కన్ను కూడా పోయి ఉండాలి. అది మనం అయితే అదే మన బ్లడ్ అయితే ఏమంటుంది తెలుసా, మన బ్లడ్ ఏ బ్లడ్ తెలుసా అండి, ఏబిఎల్ బ్లడ్. ఎందుకు తెలుసా, ఏబిఎల్ ఏం చేశాడు, ప్రభా ఎక్కడున్నది కయ్యింది, ప్రభా ఎక్కడున్నా ప్రభా రా, ఈ నచ్చుడికి ఏం చేయాలి, నన్ను చంపేశాడు ప్రభా, నన్ను చంపేశాడు. ఏబిఎల్ మరబెట్టింది లేదు, రక్తం మరబెడుతుంది ప్రభా, రక్తం మరిగిపోతుంది ప్రభా, కయ్యం నన్ను చంపేశాడు ప్రభా అంటే ప్రభు వచ్చేసి కయ్యన్ని శపించే వరకు ఊరుకున్నాడా. అదే మన అదే మన బ్లడ్ కానీ ఆ లంగరం మీద పడి ఉంటే ప్రభా ఇటు రెండు కళ్ళు ఉన్నకొడు కూడా తీసే ప్రభా అంటాం. మన రక్తంలో అంత నీడ ఉంది కనుక కీడు ప్రతికీడు చేయకూడదు. ఓకే, ఏదో ఆపద వచ్చింది లేదో కానీ ఎవరైనా తిట్టారు ప్రభా మీకు వంటనాలు అది మొక్కలు కావాలని తిడితే లేదు ఏ విధంగా తిట్టినా అన్ని అస్తాలు కప్పించుకుంటూ ఉన్నా అనే రీతిలో మన భక్తిని మనం కొనసాగించినప్పుడు దేవుడు తద్వారా అనేక ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలా కాదు, సాంతిబిందులు నిలబడి విస్తారంగా మనం కేకలేసి తప్పులు వేసుకొని అరుచుకొని గీ పెట్టుకొని ఆ విస్తారంగా కుమ్ములాడుకొని కుటుంబములు ఇద్దరు బాధ్య భక్తులు ఏవో చిన్న చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఈదులో పెట్టారనుకోండి, ఇంట్లో పాటు ఈదులోకి వస్తే ఏమంటారు, సరే నా భార్య నా ఇష్టం అంటే అబ్బాయి ఇంట్లో ఉంటేనే నీ భార్య అర్థమవుతుందా, ఏ భార్య భక్తులైనా జ్ఞాపకం చేసుకోండి, ఏ భార్య భక్తులైనా ఇంట్లో నాలుగు గోడల మధ్యలో తగువాడుకుంటేనే అది నీ కుటుంబ గొడవ. కుటుంబంలో నుంచి ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే ఏమంటారు తెలుసా, నా భార్య నా ఇష్టం వచ్చిన పడతానంటే నీకు ముందు ఏం చేస్తాను, నలుగురు కలిసి అక్కడ స్తంభాన్ని కట్టేస్తారు. ఎందుకు తెలుసు, ఇంట్లో ఉంటే ఫ్యామిలీ గొడవ, ఈదులోకి వచ్చింది కనుక ఇతరులకి ఎలా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు, నీ పదజాలం బాగోడలేదు, నీ ప్రవర్తన బాగోడలేదు, నీ వస్త్రధారణ లేదా ఒక స్త్రీని అగౌరవపరుస్తూ ఉన్నావు. సమాజంలో స్త్రీకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వాలి. అమ్మ స్త్రీలు మాత్రమే కాదు, అలాగని మా ఆయన రచ్చగొడిసిన రోడ్డు ఎక్కడ అలకాడు, పురుషులకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్టం ఎవరికి చుట్టం కాదు, కనుక ప్రతి పదానికి లెక్క అప్పగించాలి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, నాలుగు కోడల వరకే అది రహస్యము. వీధిలోకి వస్తే పబ్లిక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడాలి. అందుకనే కీడుకు ప్రతి కీడు కావాలని ఏది కూడా కీడు, ఒక కీడు వచ్చింది కీడు జరిగింది అప్పుడు ఏం చేయాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు వలె కీడుకి ప్రతి కీడు కాకుండా మేలు చేసేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. చివరిగా ఒక్క సంఘటన తెలియజేసి నేను ముగిస్తాను. చూడండి లోకస్ సువార్త 11వ అధ్యాయము, లోకసువార్త 11వ అధ్యాయము 43వ వచనం, ఒక సంఘటన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం, త్వరగా చదవండి. అగ్రపీఠములను సంత వీధులలో ఏం కోరుతున్నారట, సంత వీధుల్లో నిలబడేలా నిలబడి ఎలా సంతలో నిలబడాను అనుకోండి, శుక్రవారం ఇలా అంగీ జరుపుకొని నిలబడాను అనుకోండి, మనలో ఏం చేస్తారు, ఈయన కొంచెం వెరైటీగా ఉన్నారు, అందులో కనబడతారు ఈయన వెరైటీగా ఉన్నారు ఇలా చూస్తుంది, ఎక్కడి నుంచి ఇచ్చాడు అనుకుంటారు. అది మన మన చర్చి విశ్వాసం ఎవరు చూసారు అనుకోండి, 500 వందలండి, 500 వందలండి, ఇప్పుడు ఈ బట్టలు వేసుకుని వెళ్ళి కానీ చూసిన వాళ్ళందరూ 500 వందలండి, ఇప్పుడు నాకేం కావాలి అబ్బా, అది ప్రతి శుక్రవారమే కాదు ప్రతిరోజు ఈ బట్టలు వేసుకుని తిరుగుతుంటే ఏం బాగుంది, ఏం బాగుందండి అంటే సంత వీధుల్లో నేను ఏం కోరుకుంటూ ఉన్నాను, అగ్రపీఠం కోరుకొని ఇలా వందనాలు అందరూ చెబుతూ ఉంటే ఆ శిలా పలకం మీద నుంచి నేను ఆ అగ్రపీఠం మీద నుంచి ఎక్కుంటే అలా కూర్చుంటే 500 వందనాలు, 500 వందలు అంటే కొన్ని దినాలకి దేవుడిని పక్కన పెట్టేసి నేనే దేవుడిగా మారిపోయిన కష్టపడతాను. ఎందుకని అందరికీ నేనే దేవుడు. ఇక్కడ జరిగినటువంటి సందర్భము అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అంటారు, మీరు సంత వీధులలో అగ్రపీఠాలను అధిష్ఠిస్తూ ఉన్నారు, సంత వీధులలో నిలబడి ఏం కోరుకుంటూ ఉన్నారు, మనం ఎవరో కూడా తెలియకూడదు, మనం ఎవరో కూడా తెలియకూడదు అంటే ఇక్కడ లేఖన భాగాలలో మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా సంఘాలలో లేదా చాలా ప్రదేశాలలో
Jadi kita berarti sangat terlalu kau bocor, itu sandar baru kau bocor. Yang gol pun taruh nanti, wajar-wajar style itu berarti, wajar-wajar situ baru itu berarti, yang gol pun taruh dari sana. Atau berarti nelayan bidang damanis teh, arta kan kadu berarti, dia dalam ikut kategori cerita lalu, atau orang tuh mandi nelayan biaya style jodoh nanti, wajar nelayan dapat jodoh nanti, alah, ayo nanti, ini kita lakukan cuma, ya kita cakar itu berarti, orang tuh, ini kan ini, ayo nelayan biaya style lalu, mana kadu berarti, ayo mati lagi itu, Ya, respect itu dulu tu, ya orang kata, antar. Ah, ya, ayah presiden antar. Ini perlu, oka pasukan gas ni juga. Presiden ni perlu dekani semua respect kepada, mana tu wajib keluar dari usaha ni dah. Lepas ni, ya boleh bismas tu lah. Mana kat dia, mana tu mereka tu ada kerja lagi keluar dah. Ibu ayah ni keluar tu, ayah ni pun double sendiri antar. Wan dana lagi. Yesu Kristu Prabhuvaru antaru, antaru chaala jagrattaga undali. Bhayabhaktulu kaligina bhakti lekapothe, rajyavidhulu anaga paraloka pattanamulo praveshinchadam anedi, prarthana chesinanta easy kaadu, vakyam cheppinanta easy kaadu, paralokamulo praveshinchadam ante chaala kashtame. Inni chattalanu, inni kattadalanu daatukoni velaledu kanukane, akkada entha mandi ellaru, iddaru ellaru. Migilina varandaru enduku aagipoyarante, nirasam vachesindi, ivanni kashtam. ఎంత భయంకరమైన పరిస్థితులు మేము పాటించలేమంటే ఆపేడు పాస్టర్ గారు ఎందుకు అంటారు చూడండి యోహాను సువార్త 6:15 వచనం చదవండి యోహాను సువార్త 6:15 వచనం రాజుగా చేయటానికి వారు వచ్చి బలవంతంగా పట్టుకోబోతున్నారని యేసు ప్రభువారిని బలవంతంగా పట్టుకోబోతున్నారని ఎరిగి ఎవరు బారి పేరట సర్వలోక నాదుడు సర్వసృష్టికి చక్రవర్తి ఆయన అగ్రపీఠాన్ని కూర్చోవాలంటే ఆయన అంటాడు కదా ఆకాశముని సింహాసనము భూమి నీ పాదపీఠము అలాంటి ఉన్నతమైన స్థానం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకొని శిష్యులందరూ ఏం చేయబోయారట రాజుగా ప్రకటించబోయారట ఆ వార్త యేసు ప్రభువుకి వినగానే అమ్మ బాబోయ్ ఇది మనకు చెందదు అసలు మనం ఎవరమే మనలో మనం నన్ను నా విధేయతను మాదిరికరంగా చూపించి సర్వలోకానికి అంటే సర్వలోక ప్రజలను ఆ రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వస్తే వీళ్ళు నన్ను రాజుగా చేస్తానన్నారు నాకు అవసరం లేదు అగ్రపీఠము నాకు అవసరం లేదు ఆ సంత బయలులో నిలబడి వందనాలండి అని చెప్పడము నాకేం కావాలి నేను దీనుడును ఆ గాడిద మీదకి దరిద్రుడిగా తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మాదిరి అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుకనే ఆ పరలోక పట్టణానికి చక్రవర్తిగా నిలిచాడు ఈరోజు మనం ఆ పరలోక పట్టణంలో కుమార్తెగా కుమారులుగా అడుగు పెట్టాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కానీ దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు లేకపోతే అంత తేలిగ్గా వెళ్ళేది కాదు భక్తి ఏదో మామూలుగా వెళ్ళిపోతామండి ఎవరి క్రైస్తవం అంటే లోపల చాలా మంది ఇష్టప్రభుని అనుకుంటారు క్రైస్తవం ఈజీ కాదు క్రైస్తవ్యం అంటేనే కత్తి మీద సౌండ్ అంటే చూడాలి చాలా మంది అనుకుంటారు క్రైస్తవం అంటే పూల పానుపు కాదు క్రైస్తవం అంటే ఏదో కానుకలు సమర్పించడం ప్రార్థన చేయడం పాటలు పాడడం వాక్యం చదవడం సువార్తలు ప్రకటించడం ప్రార్థన కూటాలు పెట్టడం పండగలు చేయడం ఆచారాలు పాటించడం ఇవన్నీ కాదు కానీ నీ విరిగి నలిగిన మనసును దేవునికి ఇస్తే అప్పుడు నీలో భక్తి బయటకు వస్తుంది అప్పుడు అర్థమవుతుంది నీలో ఉన్నటువంటి శక్తి ఏంటో ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ప్రవేశించావో అప్పుడు అర్థమైపోతుంది నీకు నిజమైన భక్తిలో ఉన్నావా వేషధారణ భక్తిలో ఉన్నావా అందుకని విలాపం కట్టాడు అయ్యా రాజ వీధులు నేను ప్రవేశించడానికి నేను నడవడానికి సిద్ధపడినప్పుడు నాకు ఒక విరోధి వచ్చాడు ఆ విరోధి ఎవరు మనం నేర్చుకున్నాం ఆ విరోధి మన జాడను గమనిస్తూ ఉన్నాడు నువ్వు భక్తుల ముందుకు వెళ్ళాలని సిద్ధపడినప్పుడు నీ జాడను కనిపెట్టి నీ నాటకపరచాలని చూస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సమక్షంలో భయభక్తులు కలిగి దేవుని నామమును గణపరిచే వారిగా ఉంటారు కదా జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసుకో దేవుని సమక్షంలో అడుగుదాం అయ్యా